హాయ్ అండి. హాయ్, ఎలా ఉన్నారు? వన్ మినిట్. ఇన్ ద ఫస్ట్ కాల్ వస్తే యాక్సెప్ట్ అవ్వలేదు, సో ఫైనల్ కాల్ మీదే. ఎలా ఉన్నారండి? చాలా బాగున్నానండి. హాయ్, థ్యాంక్ యూ. ఏం లేదండి, నేను లాస్ట్ మంత్ మార్చి 3rd నుండి మీ డైట్ స్టార్ట్ చేశాను. ఓకే. నా ఏజ్ 51. ఓకే. అయితే నేను 7 kilos, 28 days లో 7 kilos వెయిట్ లాస్ అయ్యాను. సూపర్ సూపర్. తర్వాత 3 days అంటే నాకు డ్యూటీ వర్క్ వల్ల మామూలుగా అన్ని కార్బోస్ తిన్నాను అన్నమాట. ఓకే. తర్వాత వెయిట్ లాస్ ఏం కాలేదు, కానీ మెయిన్ మా పిల్లలు, పెద్ద పిల్లలు అంటే పెద్ద అబ్బాయి ఏమంటాడు, నువ్వు వెయిట్ లాస్ కావద్దు, ఫేస్ ఎంత డల్ అయింది, ఇట్లా లూజ్ వస్తుందని అంటాడు. చిన్న అబ్బాయి ఏమో, లేదు నువ్వు సన్నగైనా పర్లేదు కానీ వెయిట్ లాస్ మాత్రం కామన్నాడు. హెల్త్ బాగుందండి, నాకు ఫస్ట్ నీ పెయిన్ వచ్చింది ఈ మధ్య స్టార్ట్ అయింది. నేను వర్క్ వల్ల చాలా బాధపడేదాన్ని, ఇప్పుడే ఇట్లా వస్తే నాకు ఇంకా లైఫ్ లో ఎట్లా అన్నట్టు కొంచెం ఇదైతానండి. ఇప్పుడు ఫస్ట్ నాకు 3 kilos తగ్గుతానే నాకు నీ పెయిన్ తగ్గిపోయింది ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత గ్యాస్ ఒకటి. నాకు అలర్జీ ఉందండి, డస్ట్ అలర్జీ ఉండింది ఫస్ట్. డస్ట్ అలర్జీ అయితే పూర్తిగా పోయింది, చాలా హ్యాపీ. హెయిర్ ఫాల్ ఫుల్ ఉన్నిందండి, నా హెయిర్ ఇల్లంత మా అబ్బాయిలు కాకుండా అది చాలా తగ్గింది. చాలా థ్యాంక్స్ అండి. అసలు మా పిల్లలు చెప్తాంటే ఫ్యాట్ తిండం ఎంత మమ్మీ, నువ్వు ముందే ఫ్యాట్ ఫ్యాట్ గా ఉన్నావు అని వాళ్ళు. లేదన్నా, నాకు చాలా చాలా మంది ఇంట్రెస్ట్ చూసిన అబ్బాయివి, నాకు చాలా మీ చిన్న అబ్బాయి అయినా కూడా నా దీవెనలు ఎప్పుడు ఉంటాయండి, చాలా బాగా చెప్తున్నారు మా మమ్మీ మా అమ్మ వాళ్ళకి. తిరుపతి మాది, ఇక్కడ నేను కోయట్ లో ఉంటాను ఫస్ట్. ఇక్కడ అంటే మాకు ఏం వర్క్ లేదు, తినడం కూర్చోవడము లేదంటే డ్యూటీ ఉంటే ఆఫీస్కి వెళ్ళడం అంతవరకే ఉంటుంది. చాలా చాలా బాగుంది ఇట్లా. మీకు ఒకటి చెప్పాలండి, కంగ్రాట్యులేషన్స్. చాలా బాగా చేస్తున్నా. అసలు నేను చూస్తాను ఇంత చిన్న అబ్బాయికి ఇంత ఇంత మందిని ఎంత మోటివేట్ చేస్తున్నారు మీ వీడియోస్. ప్రతి ఒక్కటి చూసి చాలా మందికి షేర్ కూడా చేస్తాను, మా ఫ్రెండ్స్ ఇక్కడే ఉన్నారు నా లాంటి వాళ్ళు అందరూ. చాలా బాగా వచ్చింది అంటే నా ఏజ్ లో చేయొచ్చో లేదో అనుకున్నాను, కానీ నేను హెల్త్ పరంగా నాకు బీపీ షుగర్లు ఏం లేవు, యాక్టివ్ గానే ఉంటాను. కానీ ఇంకేమైనా ప్రాబ్లమ్స్ వస్తాయని కొంచెం భయం వేసింది, కానీ ఎట్లయితే ఎట్లా కానీ నేను చేసేస్తున్నాను. ఇప్పుడైతే ప్రస్తుతానికి పర్వాలేదు. మా మర్చిపోయాను, మేము అరబీ వాళ్ళకు కూడా మాకు కస్టమర్లు ఉంటారు అనమాట, వాళ్ళకి కూడా చెప్పాను ఇయో చాలా బాగుంది అమ్ములు గారు, లోపలికి వెళ్ళిపోతుంది పొట్ట అనేసి వాళ్ళు అరబిక్ లో మాట్లాడతారు అనమాట. మేము బాగా ఫ్రెండ్లీ గా ఉంటాం, అట్లే ఉంటుంది మేడం మీరు ఇంకా బాగా చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి అనేసి మన తెలుగు వాళ్ళని తీసుకొచ్చి నేను అరబిక్ లో కూడా పెట్టేసాను. చాలా బాగా రిజల్ట్ వచ్చిందండి. అసలు వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు నాకు తెలియదు, మామూలుగా అంతా చదువుకోలేదు నేను, చాలా తక్కువ. వీడియోస్ చూస్తూ చూస్తూ ఇప్పుడు కాల్ ఎట్లా జాయిన్ చేయాలన్నీ మొత్తం ఈ రోజు కూర్చొని అదే పని, నాకు వస్తుందా కలుస్తుందా లేదా అంటే. నా లాంటి వాళ్ళు కొంచెం మేజర్ వాళ్ళు చెప్తే మీకు వేరే వాళ్ళకి తెలుస్తుంది కదా, టీనేజ్ పిల్లలు వీళ్ళంతా చాలా మంది ఉన్నారు కదా. అమ్మాయి జాన్సీ అమ్మాయి వీడియోస్ తప్పకుండా చూస్తాను, అలాగే సూపర్ ఫుడ్స్ బాలా వాళ్ళది, తర్వాత రాజేశ్వరి దాసరి గారిది, ఆ వీడియోస్ అన్ని చూసి నేను చేసుకుంటా, ఓపిక్ గా చేసుకుంటానండి. మా పిల్లలకి చేసి పెట్టి వాళ్ళ ఫుడ్ మళ్ళీ నా ఫుడ్ నేను చేసుకొని తినగలుగుతున్నాను, నాకు చాలా హ్యాపీగా ఉంది. అంటే నా వెయిట్ నాకు తెలుస్తుంది, బరువుగా ఉండేదని మధ్యాహ్నం పూట నిద్ర లేని ఈ రైస్ తింటే మత్ వేసుకున్నట్టేనండి, కనీసం హాఫ్ అన్ అవర్ అంటే పడుకోవాలి, వర్క్ పక్కన పెట్టేసాను అట్లా చేసేదాన్ని. ఇప్పుడు అస్సలు నిద్ర లేదు, 1.5 months గా అస్సలు నిద్ర రావట్లేదు నాకు. అంటే హెల్దీగా ఉన్నాను, ఏదైనా యాక్టివ్ గా చేసుకోవాలి ఇంకా పనులు అన్నట్టుంది. చాలా బాగుందండి, చాలా థ్యాంక్స్ అండి. అసలు మీకు చాలా మందిని మోటివేట్ చేస్తున్నారు. థాంక్ యూ అండి. మీకు ఒక చిన్న చెప్పాలి ఏంటంటే, మీరు మీ హెల్త్ కూడా చూసుకోండి అన్న, ఎందుకంటే మా గురించి పాపం మీరు ఆలోచిస్తూ మీరు అందరి గురించి ఎక్కడ మీ హెల్త్ పడవుతుందో నాకు టెన్షన్ గా ఉంటుంది. సో ఒకటి ఏంటంటే సింపుల్ ఏంటంటే మీరు ఇది లైఫ్ లాంగ్ కంటిన్యూ చేయొచ్చు. ఎందుకు చెప్తున్నానంటే నేను చాలా మందికి తెలియదు ఏంటంటే టీనేజ్ వాళ్ళు చేయాలని అనుకుంటున్నారు. నేను చెప్పేది ఏంటంటే టీనేజ్ వాళ్ళకన్నా ఏజ్డ్ వాళ్ళే చేయాలని చెప్తాను, ఎందుకంటే దానివల్ల చాలా ఎనర్జెటిక్ గా ఉంటారు. శ్రీను గారు ఎలా అంటే ఫ్యాట్ ఉండే వాళ్ళు తొందరగా ఫాస్ట్ గా తగ్గుతున్నారు, ఈ 25-30 లోపల ఉండే వాళ్ళకి కొంచెం మజిల్ ఉంటుంది కాబట్టి వాళ్ళు కొంచెం స్లోగా అవుతుంది వాళ్ళదే అనుకుంటున్నాడు. ఎందుకంటే నాకు తెలుస్తుంది 1 week లో 3-4 kgs తగ్గిపోయాను నేను కొంచెం ఫ్యాట్ ఉండడం వల్ల అట్లా అనుకుంటున్నాను. అంటే ఇక్కడ జనరల్ గా ఏంటంటే తర్వాత ఈ డైట్ చేయటం వల్ల మనకి ప్రోటీన్ అనేది వస్తుంది. ఇప్పుడు చాలా మందికి తెలియదు ఏంటంటే 65 years ఏజ్ తర్వాత అసలు డెత్ ఫ్యాక్టర్ కి అన్నిటికన్నా నెంబర్ 1 ఏంటంటే ప్రోటీన్ సరిగ్గా తినకపోవడం.
చాలా మంది తెలియదు ప్రోటీన్ మీద ఎంత ఎక్కువ తింటే 65 ఇయర్స్ తర్వాత అంతకాలం బతుకుతారు, అది చాలా మంది తెలియదు. సో లేదు, నేనే లైఫ్ స్టైల్ చేసుకుందాం అనుకుంటున్నాను, ప్లస్ మా పిల్లలు ఎప్పుడైనా అవసరం అయితే తింటాను కార్బోస్, అంటే టీ కొంచెం, టీ టీ తాగుతాను కొంచెం షుగర్ వేసుకొని. కానీ లైఫ్ స్టైల్ అయితే ఇదే చాలా బాగుంది నాకు, అసలు నా బాడీనే నాకు బాగా ఇట్లా ఉంది. ఇంకొక 8 కేజీస్ అట్లా తగ్గితే నా లెవెల్ 60 కేజీస్ మామూలుగా, నాది డాక్టర్స్ చెప్పింది 60 కేజీస్ ఉండొచ్చు, 155 అనమాట. సింపుల్ ఇక్కడ ఒకటే అండి, అయ్యో వెయిట్ లాస్ కు చాలా యా, అంటే ఇక్కడ ఇది లైఫ్ స్టైల్ గా అనుకుంటే చాలు. ఏంటంటే చాలా మంది ఈ ఒక 30 డేస్ చేస్తాను దాని తర్వాత ఇష్టం వచ్చినట్టు తింటాను ఏం కాదని అడుగుతున్నాను నన్ను. సో అది ఎట్లా చేస్తుంది గారిని, ఎందుకంటే ఇది డైట్ లాగా అనిపించట్లేదు, మంచి ఫుడ్ తింటున్నాము, ఆకలి వేయట్లేదు. నాకు మామూలుగా అయితే నేను కస్టమర్ ఇంటికి హౌస్ హోమ్ సర్వీస్ చేస్తాను, వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నాకు ఫస్ట్ నాకు ఏదైనా ఫుడ్ పెట్టండి లేకపోతే నాకు చేయలేదు నాకు కళ్ళు తిరుగుతాయి అంటారు, ఎందుకంటే కార్బోస్ తీసుకోవడం వల్ల తొందరగా అది డైజెషన్ అయిపోతుంది. ఇది తిన్నాం వల్ల అస్సలు అనిపించారు, 4-5 వరకు కూడా కాఫీ తాగు టీ తాగని వాళ్ళు ఏదో చేస్తారు కదా, ఆహా అస్సలు వద్దు నేను తిన, నేను డైట్ లో ఉన్నాను, నేను తిననంటే తాగను అంటే తాగ, చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు వాళ్ళు. నీకు నాకు ఇట్లా ఇది అంటారు, బిఎంఐ చాలా తగ్గింది అని, పార్టీ 1 ఉన్నది 37 కి వచ్చింది, అసలు పడుకుంటే హ్యాపీగా ఉంది, పొట్ట మీద నేను చేసుకుని. అసలు ఫస్ట్ అద్దంలో చూసుకోవాలంటే నా హ్యాండ్స్ పెద్దగా ఉండేది, అప్పుడు 15 ఉండేది రౌండ్, ఇప్పుడు 13-12 అట్లా వచ్చింది, అదొక హ్యాపీ. చాలా థ్యాంక్స్ నాన్న, చాలా థ్యాంక్యూ, చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి. థ్యాంక్యూ, నాకు చాలా, అసలు మా అబ్బాయితో మాట్లాడిన అంతే ఉంది, చాలా థ్యాంక్స్ నాన్న, థ్యాంక్ యూ సో మచ్, ఓకే బాయ్. Thank you.